మనందరికీ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కింద గుడ్లు తినడం మంచిదా లేదా డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదా అని డౌట్ ఉండొచ్చు రెండూ కూడా తీసుకోవడం మంచివే కానీ ఆ ఒక్కటే ఖాళీ కడుపుని అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే ఈ గుడ్డులో కానీ లేదా డ్రై ఫ్రూట్స్లో కానీ మన రోజులో కావాల్సిన మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అంటే కార్బోహైడ్రేట్ లాంటివి తక్కువ శాతంలో లభిస్తాయి మరి మ్యాక్రోన్యూట్రియంట్స్ లేకుండా మీరు ఎన్ని పోషక విలువలు తీసుకున్నా సరే అవన్నీ కూడా శరీరం అంతలా గ్రహించలేదు కాబట్టి మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉన్న కార్బోహైడ్రేట్ పదార్థాలతో కలిపి వీటిని తీసుకోవడం అనేది చాలా మంచిది మరి ఎలా తీసుకోమంటారు అని మీకు డౌట్ వస్తుందంటారా డ్రై ఫ్రూట్స్ని మీరు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి ఓట్స్లో కలుపుకొని తినడం అనేది చాలా మంచిది అలాగే గుడ్డుని ఎప్పుడు కూడా అంటే ఉడకబెట్టిన గుడ్డు కానీ ఆమ్లెట్ కానీ ఖాళీ కడుపున అస్సలు తినకండి ఇది వికారం తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక బ్రెడ్ దాంతో కలిపి బ్రెడ్ ఆమ్లెట్ అనవు లేకపోతే ఓట్స్ తిన్న తర్వాత ఒక గుడ్డు తినము అలాంటివి చేస్తే కనుక మీకు వికారం వచ్చే ఛాన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది కాబట్టి ఖాళీ కడుపున గుడ్డు తీసుకోవడం కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం కానీ అంత మంచిది కాదు మీకు విలువైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా లభించినట్టయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా రావాలి అంటే మీ సబ్స్క్రిప్షన్ లైక్ అనేది నాకు ఎంతగానో ప్రోత్సాహం ఇస్తుంది అంతవరకు ఉంటాం మరి ఓం నమస్తే